తమ్ముడు ఎట్లా ఇప్పుడు ఈ నెక్స్ట్ సీన్ వరకు ఈ నీళ్ళని తీసేయాలి మొత్తం మన సీన్ వండాలి ఖతర్నాక్ ఇప్పుడు మన సినిమాల డైరెక్షన్ మంచిగానే ఉంటది కానీ ఇద్దరు హీరోలు కావాలి కదా హీరోలు ఇద్దరు కావాలి హీరోయిన్ నెంబర్ వన్ హీరోయిన్ పెడదాం అరే ఎంతసేపు చేసినా దొరుకుతలేరు కదా ఇద్దరు బక్రాన్లు ఏమైనా దొరకబట్టరా కొద్దిగా ఆగన్న వాళ్ళు వస్తారు మన వాళ్ళు ఉన్నారు డివైడ్ చేస్తారు ఏమన్నా చేస్తారు చేసేయాలి ఇలా ఖర్చుకు మనకి ఏ పాట అవసరం అవుతాయి అందా రెండు వేలు వస్తాయి కాస్తాను రెండు వేల ఒక పూట కడుతుంది రేపటికి రేపటి చూస్తున్నాం అనుమానం అసలే రావద్దాలకు ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉంటావు వాటికి నీ విషయంలో అస్సలే అనుమానం రావద్దాలకి సరే అండి మొత్తం నువ్వు చెప్పినా ఊళ్ళో మొత్తం డమ్ డమ్ వేయగాల మొత్తం మన సినిమాలు ఖతర్నాక్ నడతాయి చెప్తానా గొప్ప చెప్తా మస్తి చెప్తా చింపి చింపిడిచి పెడదాం అరే మస్తి చెప్తానా ఆగో మనం ఇద్దరు ఎత్తారు వాళ్ళు మనోలేనా ఏంది అద్దాలి చూడు అలానా నువ్వు అన్నోలేనా చూడు అన్నా మనోలేనే మనోలే అన్నా మనోలే మనోలే ఇగో ఇలా మనము డైరెక్టర్ చెప్పి క్యారీవన్ పంపిమని చెప్పు సరే అన్న మన జూనియర్ డైరెక్టర్ ఉండే అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్టర్ మనమేనే క్యారీవన్ పంపమని చెప్పు ఒక 5-6 కోట్ల పంపిమని చెప్పు మనము హీరోయిన్ కు 100-100 కోట్లు అయితే మనకు ఇద్దరు హీరోయిన్ల మన బడ్జెట్ పెద్దది ఏ పిలుచుడు కాదు వాళ్ళు ఇటు చూస్తాను వస్తారు నువ్వు అటు అబ్జర్వ్ చేయి మెల్లగా విని వాళ్ళని పిలిచే కథ చేయి తమ్ముడు మన నిర్మాత చెప్పి ఒక 200 కోట్లు వేసేయమని చెప్పాలి ఇలా చెప్పాం మనకి ఇప్పుడు అర్జెంట్ గా ఇద్దరు యాక్టర్లు కావాలి వాడు చూస్తారు వాళ్ళ నీటి వీలు మెల్లగా చూడు పిలుతారు చూడు చూడు సార్ చూడు 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 అవి చూస్తారు వీలు 200 కోట్లు అంటారు 100-100 కోట్లు హీరోయిన్లకు అంటారు మరి ఏందో అది అర్థమవుతుంది ఏమన్నా గోపాల్ అడుగుదామా ఇక గోపాల్ మానవాడే కదావా అదే మన అడుగుదాం వాళ్ళు మాకు తెలియదు కానీ తెలియదు అడుగుదామా మీరు దర్శకుడు అయినట్ట దర్శకుడు అయినట్టునా సిటీ నుంచి పెద్ద డైరెక్టర్ వచ్చి పొడుగు ఉన్నాడు పెద్ద అడుగుదాం మన గోపాల్ అడుగుదాం పా మన మనోడు మన చెప్పాడా చెప్పాడా అటువరి పెద్ద డైరెక్టర్ అటువరి గోపానికి వస్తాడు అటువరి అటువరి ఏ దుబ్బెత్తానే అవుతా మీ అన్నదమ్ముల అనుబంధం అయిపోయిందా ఓ ఐరాలు పెద్ద నిర్మాత అయిన వాట కదా తమ్మి ఎప్పుడైనా ఇంత పెద్ద ఆవిరి అట్లా అడుగురి మాకు అసలు ఇద్దరు హీరోలు కావాలి హీరోలు దొరక మా డైరెక్టర్ పరిచయం అవుతాను 200 కోట్ల బడ్జెట్ భారీ వ్యాన్ వస్తుంది క్యారీ వ్యాన్ వస్తుంది ఆవిరి ఆవిరి అయ్యో మేము పనికి రామే మేము పనికి రామా మీ ఇద్దరం అయ్యో గట్ల దొబ్బేస్తున్నామే వాష్ పోయినామా మేము పనికి రామా చెప్పనా సరే ఏం పనికి వస్తారా డైరెక్టర్ కి ఇద్దరు హీరోలు దొరక పరిచయాలు ఉన్నాడు అసలే కోపం మీద ఉన్నాడు చూడు అట్లా కాదు సారు ఇగో మేము పని చెప్పే మేము పనికి రామా తమ్మి డైరెక్టర్ కు అయ్యా ప్లీజ్ దండం పెడతాం మమ్మల్ని తీసుకోమని రాదు చెప్పు మీ డైరెక్టర్ అసలే కోపం మీద చూడు జర చూడు చూడు కోపం ఉంటే మెల్లూ మా పడికి వస్తాం మా ప్లీజ్ మమ్మల్ని తీసుకోమని సార్ రిక్వెస్ట్ చేయి మా తరపు నుంచి మా అన్న తరపు నుంచి నా తరపు నుంచి చేస్తాం మేము పూర్వలమే కదా మేము హీరోలో చేస్తాం హీరో పని చేస్తాం అడిగి రాపో డైరెక్టర్ సరే ఆగురి నేను అడిగి ప్రయత్నం చేస్తాను కూర్చోరి అడుగు సారీ సరే మధ్యన వచ్చి తీసుకొచ్చారు మరి ఆడ ఖర్చులకు పైసలు అయితాయి బడ్జెట్ కావాలా ఆడ అడిషన్ కు పైసలు అయితే వేలలోనే ఉంటది ఇస్తారా మరి మీరు ఇస్తాం సరే నేను డైరెక్టర్ అడిగేస్తుండు మీ సార్ చెప్పు నీకు అలాగే ఇస్తాం సరే డైరెక్టర్ అడిగేస్తుండు సార్ 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 వాళ్ళు ఇద్దరు మా ఊరు వాళ్ళే మన సినిమాలో పని చేస్తారు తీసుకోరు అరే గాలేం పని చేస్తారా సార్ జర రిక్వెస్ట్ మన వాళ్ళే మా ఊరు వాళ్ళే ఒక్కసారి ఒక్కసారి పడతారా పడతారా ఎవరా గీలేనా గీలే గీలే సార్ ఎట్లా కనపడతారు కానీ వీళ్ళు మంచిగా చూడు సార్ అద్దాలు తీసి చూడు ఒకసారి
मन को अर्जेंट अवसर मैं चूदा टेस्ट टेस्ट तरह चूदा फस्ट डिपॉजिट को तला रेल रूपये को ग्यारंटी अच्छे मरी मर आशय इटे अवने बाबू रोज चेतारा अतना चूस मरी टेस्ट रेप रिहर्सल तरवा कत्नेंटी असले मैं टाइम वेस्ट रेप बडजेट मोतम पटकोनी वैन वस्तनाई पर्सल शूटिंग कंप्लीट असिस्टेंट मेनेजर वाले संग चूस डिपॉजिट మావుడు అసలు వస్తాడు కాదే మీరు మంచి లేరట కోపానికి వస్తాడు కోపానికి వస్తాడా అసలు ఏమట్నా కోపానికి వస్తాడు ఏమైంది సార్ ఏమైంది మా సార్ కోపానికి వస్తాడే మే మే ఊర్తం దుంగతం చేస్తాం అంత చేస్తాం మీ డాక్టర్ చెప్పు ఏమన్నా ఏ అంతే మనం ఊర్ల ఎగరలేదా దుంగలేదా నాటకాలు ఏలేదా ఫస్ట్ పైసలు కట్టురి డైరెక్ట్ అసలు కోపం మీద ఉన్నాడు పైసలు కట్టురి అది పత్తమైన పైసలు ఉన్నాయి కదా అవి ఇచ్చేసి పద్మికి నేను చూసుకుంటాపో మనం పైసలు కట్టాలి మరి హీరోలు మంచి ఉన్నారు లేదు అడుగు పైసలు తయారైనాయి తమ్మి హీరోయిన్లు మంచిగా ఉన్నారా మరి జబర్దస్త్ ఉన్నారు జబర్దస్త్ ఉన్నారు అన్న పత్తున్న పైసా పత్తమ్మినం కావడము ఆ పైసలు ఇచ్చేసి పైసలు ఇచ్చుడు కుదరదు ఫోన్ పే కొట్టుడు మా సార్ నేను కొడతాది ఉన్నాయి కదా ఒడ్లు ఒడ్లమైన పైసలు ఉన్నాయి కదా నాకు ఇస్తావా మరి పొద్దుకి నంబర్ నీ కొట్టానా మీ డైరెక్టర్ సార్ కొట్టానా మా డైరెక్టర్ సార్ కొట్టు మీ డైరెక్టర్ సార్ నంబర్ కానీ నంబర్ కొడతావని పైసలు కొడతా గానీ హీరోయిన్లు మాత్రం లగ్గ ఉండాలి లగ్గ ఉండాలి లేకపోతే మీరు ఫస్ట్ సెలెక్ట్ కాండి అయ్యా హీరోయిన్ కావన్నా ఇప్పుడు సెలెక్ట్ కాండి ఫస్ట్ సెలెక్ట్ కావన్నా అంతే పైసలు కొట్టానా కొట్టు ఫోన్ పే కొట్టు మా సార్ నెంబర్ చెప్పినా కొట్టు 98 ఫస్ట్ పైసలు కొట్టుర్రి కొడుతున్నానే కొట్టుర్రి పైసలు కొట్టుర్రి కొడుతున్నా సార్ మరి హీరోయిన్ అని చేసి పారిపోరు కదా ఏం పారిపోతాం ఆయన మా డైరెక్టర్ షాపింగ్ లో సెలెక్ట్ చేయాలి సరే మేము సెలెక్ట్ కాము మీరు డాన్సులు గీన్సులు ఊళ్ళో చేయలేదు అరతా మీరు రామాయణం వేయలేదా అంతకంటే బాగా చేస్తాం మీకు తెలియదా మా గురించి భలే సెలెక్ట్ అవుతారు మొగాళ్ళు ఆడేసి వేసిరు వాళ్ళు మొగ వేసి వేసింది గాలితో అయిపోయిందా మా హీరోలను చూస్తే పరిచయం అవుతారు పారిపోతారు మీ డాక్టర్ రమ్మంటే పైసలు కొట్టినా ఏ పాట పాడమంటాడు ఏ డాన్స్ చేయమంటాడు ఎట్లా నాట్యం చేయమంటాడు చేస్తాం పో ఏమే సార్ సార్ రాదు 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 పైసలు పడ్డాయి ఒకసారి రారి వేసిరు ఇంతకుముందు సౌండ్ వచ్చింది సార్ డర్ ఏ బాబు లైన్ లో నిల్చోరి డైరెక్టర్ వస్తాడు లైన్ లో నిల్చోరి డైరెక్టర్ వస్తాను లైన్ లో నిల్చోరి డైరెక్టర్ వస్తుంది మంచి లోడ్ అన్న మంచి లోడ్ చైలు కాదు చైలు కాదు చైలు కాదు నమస్కారం సార్ డైరెక్ట్ సార్ నమస్తే నమస్తే సార్ ఏనా ఈ రోజు చేస్తారా మీరు చేస్తాం సార్ ఇద్దరు అవసరం ఉన్నది వీళ్ళకు రెండు టెస్టులు పెడతా ఇప్పుడు సార్ మీకు పాటలు వచ్చు సార్ డాన్స్ చేస్తారా చేస్తాం సార్ ఓకే అయితే ఏం పాట వచ్చి ఒక పాట పాడు నేను పాడన్నా పాడు ఉన్నది భక్తులము మొక్కుతాము మాకు వరాలి దేవుడు వరాలి డిపైడ్ చేసిరాడ్ చేసిరా ఇప్పుడు మీకు ఒకటి చెప్తా నేను చెప్తారు ఈ ఊర మీదకి వెళ్ళి ఏమాలి ఎవరు ఫస్ట్ ఇద్దరు మా అంట్లు ఇద్దరు అవసరము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేయండి మా అన్నయ్య ఒకళ్ళు ఫస్ట్ డాన్సా
చూసిరా సార్ ఇట్లా మీదికెళ్ళి ఇట్లా తాగి పల్లెటూరు డాన్స్ కదా వన్ టూ త్రీ అనగానే నువ్వు అక్కడ నుంచి ఇట్లా రావాలి మంచి తాగినట్టు యాక్షన్ చేసుకుంటే డాన్స్ చేసుకుంటూ రావాలి కమలాసన్ లెక్క వన్ టూ త్రీ ఇట్లా పెట్టాలి మన వాళ్ళు కెమెరామెన్ రాగానే చెప్పు రేపు అక్కడ తీద్దాము ఆ పోల్ ఎక్కాల్సి ఉంటది మరి ఎక్కుతావాను ఓ ఈ డాన్స్ చేస్తా అరే నీకేమత్తదా ఇట్లా నీకేమత్తదా పోల్ ఎక్కుతావా ఎక్కుతా ఎక్కుతా సార్ ఏమైనా వేస్ట్ సార్ నీ దగ్గర ఏమైనా సొంత కాలు ఏమున్నాయా నీ దగ్గర బాగా మరి ఆయన దగ్గర ఏమున్నదా పోయిన రోజు సాయితే బీరు తాగుతాడు సార్ కుటుంబ సార్ కోపడతారు ఇద్దరు కలిసి డాన్స్ చేయాలి మీరు ఓకే సార్ రండి అక్కడ మరి ఒక్కటే ఊరం మీద ఇద్దరు రావాలి ఏనా ఒక్కటే ఊరం మీద మీరు ఇద్దరు రావాలి బోర్రీ పాట స్టార్ట్ చేసినాక రండి ఇంకా మరి ఇద్దరు ఒకటే దగ్గర ఒక్కటే ఒక్కటే వెనకలి ఇద్దరు పక్క పక్క నిల్చుకుని రావాలి తమ్ముడు మీ డైరెక్టర్ ఏడి బయటకు వెళ్ళిందా బయటకు వెళ్ళిందా మేము బాగా చేసినాం కదా మీ డైరెక్టర్ వచ్చేలోపు ఒక బీడు కావచ్చా మావాడు బాగా కష్టం ఉంటాడు కదా ఒక బీర్ తాగుతాడు నేను ఒక బీర్ తాగితే వస్తా ఏమనుకో మీ సార్ వస్తుంది కుతి పట్టుకుంటుంది కొట్టుకుంటా చెప్పు నాతో చెప్పు చెప్పు సార్ వీళ్ళు ఎడిపోతాండ్రు రెండు మూడు టెస్ట్లు ఉన్నాయి చక్కలేదు చక్కలేదు బాబు ఇప్పుడు మా సినిమాలో మీరు హీరోలు చేసుడు పక్కనా పక్క మీరు ఫస్ట్ రేపు పొద్దున రాకముందు రేపు ఒకరోజు రిచ్ తీసుకోర్రి ఎల్లుండి రండి నువ్వు ఆ లావు దగ్గరికి ఒక 10 కిలోమీటర్లు తిరుగు రోజు పొద్దుగాల ఊరాల పొన్న ఈ 2 కిలోమీటర్లు చుట్టూ 6 కిలోమీటర్లు ఆరా మూడు రౌండ్లు అయ్యి మూడు రౌండ్లు రాసుకో నువ్వు అనే డైరెక్టర్ నేనా తమ్మునుడు నవ్వకు నవ్వు ఆయన చేసేద్దాం మరి నచ్చదా ఇట్లా అయితే సార్ 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 ఒక్కసారి చెప్తా బాబు ఇక పాట పాటకు సాగర సంగం పాటకు ఇలా డాన్స్ చేయలేదు ఇలా కథలన్నీ వేరే ఉన్నాయి ఈయనేమో దొడ్డు ఉన్నాడు ఆయన ఏమో నల్ల ఉన్నాడు కారణం ఏంటంటే ఇక నేను చెప్పాను నీకు తెలిసి ఉండచ్చు వీళ్ళు అయిన ముఖమంత్రి నల్లగైంది వీళ్ళేమో బీర్ దాగిండు ముఖం అదే బాబు సార్ ఊరు చుట్టూ 8 కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు ఆరా ఇంత ఆరు 4 టైమ్స్ తిరుగు మొత్తం నాలుగు టైమ్లు తిరుగు బాబు నువ్వు ఆ బిడీలు బంద్ చేయి నల్లాల ముందు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ తెలుసా నీకు ఇంకా అలా మన తోటకూర అది కూడా కలిపి నూరి ముఖానికి రాసుకో రేపు ఎందుకు సార్ రాసుకో రాసుకుంటే నువ్వు తెల్లారిసరికి అది ఇబ్బంది అవుతుంది మీకు అంతే అప్పుడు మళ్ళా ఇంత డిపాడ్ చేసుకొని తీసుకోర్రా ఛాన్స్ ఉంటది మీకు మంచి ఛాన్స్ ఉంటాయి ఫ్యూచర్ నువ్వు నేను చెప్పిన పని చేయి రేపు మళ్ళా
ఈయన మాత్రం మీరు ఇబ్బంది పెట్టా దీనను తెది కదా ఊరోడని మీరు ఈసారి ఛాన్స్ మీకు ఎప్పుడు వస్తుందో తెలియదు ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేస్తా మీకు హీరోయిన్లు మాత్రం లగ్గు లగ్గు ఉంటారు ఓకేనా సరే సార్ ఇప్పుడు మళ్ళీ ఏమన్నా తీసుకుని పంపించేసేయాలి ఓకేనా సార్ హ్యాబిట్ మార్చుకుంటే సెట్ అయితేనే కనిపిస్తేనే చాక్లెట్ ఉండాలి ఇట్లా తెల్లవాడేది ఎప్పుడో పొట్ట తగ్గేది ఎప్పుడో ఇలా ఛాన్స్ వస్తే రాదో నాకే తెలియదు నాకైతే నమ్మకం లేదు